బోడే ప్రసాద్ కు పెనమలూరు టికెట్టు చంద్రబాబు నిరాకరించడంతో బోడే ప్రసాద్ వర్గం భగ్గుమంది. మామూలు కాదు, చంద్రబాబుని అమ్మలక్కల్ని తిడుతున్నారు. బోడే ప్రసాద్ టికెట్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకనొక సందర్భంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, ఎంఎస్ బేగు పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తారు, అలాగే కొలుసు పాదసారథి పేరిట ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తారు, దేవినేని ఉమా పేరిట ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తారు, ఇక్కడ నేను ఉత్సాహంగా పనిచేస్తున్నాను, నన్ను నిరుత్సాహపరిచేలాగా ఈ సర్వేలు ఉన్నాయి, నేనేమైనా యాక్టింగ్ చేయగలుగుతాను, నేనేమైనా సినిమా హీరోనా అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా రెండో జాబితాలో కూడా బోడే ప్రసాద్కు చుక్కెదురైంది. పెనమలూరు నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు అటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇక సీటు దక్కదు అని చెప్పేసి పార్టీ శ్రేణులు ఫిక్స్ అయిపోయి వాళ్ళ వర్గం ఇక్కడ నానా రాద్ధాంతం చేస్తున్నారు పార్టీ ఆఫీస్ దగ్గర. ఈమె ఎవరో కానీ చంద్రబాబు కనిపిస్తే కొట్టేటట్లే ఉంది. అన్ని వీడియోల్లో ఈమెనే కనిపిస్తుంది. అంతలా మనస్తాపానికి గురైనట్లున్నారు పాపం బోడే ప్రసాద్. 2014లో పోటీ చేసి పెనమలూరు నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయనే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పెనమలూరు నియోజకవర్గంలో.